పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని 3, 10, 22 వార్డులలో 42,000 రూపాయల TUFIDC నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ముందుగా 10వ వార్డులో శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. 10వ వార్డు కౌన్సిలర్ గాధ మాధవి శ్రీ లక్ష్మీదేవి ప్రతిమను బహుకరించారు. అనంతరం 22, 3 వార్డులలోకి వెళ్లిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఆయా వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికి పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో ఈ రోజు 32,000 రూపాయల TUFIDC నిధులతో చేపట్టనున్న పలు సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల చివరి నాటికి పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులన్నింటికీ శంకుస్థాపనలు చేసుకుని దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పెండింగ్ ఉన్న మంచినీటి సరఫరా పనులను 25 కోట్ల రూపాయల అమృత్ నిధులతో పూర్తి చేసుకుని వచ్చే వేసవి నాటికి పట్టణంలో మంచినీటి కొరత లేకుండా చూస్తామని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు చేస్తామని, సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని, 4 రోజులుగా రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బు జమ అవుతుందని తెలిపారు. పట్టణంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను, తమ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే SRSP కెనాల్ ఒడ్డున ఉన్న వారి ఇండ్ల సమస్యను CM సంబంధిత మంత్రులతో పాటు అధికారులతో మాట్లాడి ఇండ్లను తొలగించకుండా చూసుకునే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు. TUFIDC నిధుల కింద మరి వారి 1,02,000 రూపాయలతో ఈ పనులు ప్రారంభించుకున్నాం. 10వ వార్డుల 40,32,000, 22వ వార్డుల 21 లక్షలు, అదేవిధంగా 3వ వార్డులు 34 లక్షల నిధులతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. మరి ఇప్పటికే ఇది మిగతా వార్డులలో కూడా పనులు ప్రారంభించడం, రాబోయే నెల ఎండింగ్ వరకు అన్ని ప్రాంతాలలో మరి శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పటికే పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా పనులు చేస్తాం. ఇప్పటికే మిషన్ భగీరథ గత ప్రభుత్వం చేసినప్పటికి కూడా చాలా వరకు పట్టణంలో సమస్యలు ఉండే. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 11 నెలల కాలంలో చాలా ప్రాంతాలు తిరిగి అధికారులను అప్రమత్తం చేసి దాన్ని రివ్యూ చేసి మరి పైపు లీకేజ్ కానీ అదేవిధంగా వాటర్ వచ్చే విధంగా ఇప్పటికే ప్రయత్నం చేసినాం. నేను అనుకుంటా 90-95% ఇప్పటికే సక్సెస్ అయినాం. ఇంకా అమృతులో కూడా 25 కోట్లు మంజూరు తీసుకొచ్చినాం. ఇంకా ఎక్కడైతే రంగంపల్లి ఒక ట్యాంకు, ఆర్డీఓ ఆఫీస్ ఒక ట్యాంకు, చంద్రపల్లి ఒక ట్యాంకు, మరి పెద్ద ట్యాంకుల నిర్మాణానికి కూడా డబ్బులు వెచ్చించినాం, టెండర్లు అయినాయి. అవి కూడా త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా మంజూరు తీసుకున్నాం. ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో, అవన్నిటిని కూడా రాబోయే ఈ 1-2 నెలల పూర్తి చేసి అసలు సమ్మర్కు ఏ చివరి ప్రాంతాలు అంటే కొత్తగా ఏర్పడిన శివారి ప్రాంతాలకు కూడా మరి తాగునీటి సమస్య లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా చేస్తాం. మరి ఇవే కాకుండా త్వరలో ఇంకా పెద్ద పెద్ద ఇనాగ్రేషన్ కూడా టౌన్లో పెట్టుకోబోతా ఉన్నాం. బైపాస్ కానీ, కొత్త హాస్పిటల్ నిర్మాణం కానీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, మరి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా చాలా తొందరలో మరి ఇవన్నీ కార్యక్రమాలు ప్రారంభించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా దశల వారి అయితే, ఎందుకంటే మేము వచ్చి కూడా 11 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి 11 నెలలలో ఇప్పటికీ 30 కోట్ల నిధులతోని మరి టెండర్లు పిలిచి, అగ్రిమెంట్లు పిలిచి రోడ్లు స్టార్ట్ చేసుకున్నాం. 25 కోట్లతోని డ్రింకింగ్ తాగునీటి సమస్య లేకుండా దానికోసం కూడా మంజూరు తీసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేయకుండా ఇవాళ అన్ని విధాల ప్రజలకు సౌకర్యవంతం ఉండే విధంగా ఇసుక ఫ్రీ చేసినాం. అంతకుముందు 3,400, 3,300 ఇసుక వచ్చేది, ఇవాళ 1,300 నుంచి 1,500 వరకు ట్రాక్టర్ ఇసుక వచ్చినట్టు మరి దాన్ని ఏర్పాటు చేసినాం. ఎవరైనా 100 ట్రిప్పులు ఒక ఇంటికి ఖర్చు పెడితే అంటే ఆ ఇంటికి దగ్గర 2 లక్షల రూపాయలు ఆదా అయ్యే విధంగా మరి ఇవాళ చేసినాం. అది కూడా ఇప్పుడు నడుతూ ఉంది. దాంతోపాటు మిగతా ఇక్కడ కూడా పెద్దపల్లి టౌన్లో కూడా చాలామంది రైతు సోదరులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా గతంలో కిలోల వడ్ల కటింగ్ అయ్యేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా, వడ్ల కటింగ్ లేకుండా ఇవాళ మంచిగా అంటే బ్రహ్మాండంగా ఇవాళ అసలు
గింజ కటింగ్ లేకుండా మరి వాళ్ళ మిల్లర్లతో మాట్లాడినాం. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన, నేను వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే గెలిపించుకోండి, ఆ ప్రాబ్లం ఉండదని చెప్పినాం. మా రైతుల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పీన ఖరీఫ్ కానీ రబీ కానీ ఇవాళ మళ్ళీ వర్షాకాల పంట కానీ ఇవన్నీ కూడా కటింగ్ లేకుండా జరిపిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ సన్నవాట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినో తూచ తప్పకుండా గత 4 రోజుల నుండి బోనస్ డబ్బులు కూడా మనందరికీ పడుతూ ఉన్నాయి, సన్నవాట్లు పండించుకున్నటువంటి ప్రతి రైతుకు. కాబట్టి దయచేసి ఎవ్వరు మాటలు నమ్మకండి. మీరేమనుంటే మా దృష్టికి నేనున్నా, మా నాయకత్వం ఉంది, మీరు మా దృష్టికి తీసుకురండి. ప్రజల సమస్యలు, ఆ సమస్య ఏదైనా కూడా ముందుండి పరిష్కరించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇంకా ఇది నిరంతరం ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు గాధ మాధవి, విక్షపతి, నూగిళ్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, తూముల సుభాష్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు తదితరులు.